ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కరోనా మహమ్మారి ఈ వ్యాధితో అనేక లక్షల మంది అనారోగ్యం పాలైపోయినప్పటికీ కూడా ఎన్నో దినాల నుంచి లాక్డౌన్ సందర్భంగా ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాకూడదని ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండటం వల్ల నిత్యావసర సరుకులకు ఎంతో ఇబ్బంది జరిగినప్పటికీ రాజకేందం గ్రామం యొక్క మాజీ ప్రెసిడెంట్ గారు చక్కటి నారాయణరావు గారు నౌడు అప్పలనాయుడు గారు నౌడు తిరుమూర్తులు గారు వీరందరూ కూడా ఏకగ్రీవంగా రాజకేందం రాయల్ యూత్ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలని ముందుకొచ్చి ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు వంటకి వంకాయలు నూనె గుడ్లు ఉల్లిపాయలు టమాటాలు మొదలగు వస్తువులన్నీ కూడా ఈ రోజున సరఫరా చేశారు అతి ముఖ్యంగా ఈ రోజు